యోగి కూడా ఒక అంతర్ముఖత చెందినటువంటి సాధకుడు కూడా తనలో తాను ఆత్మతృప్తిని పొందుతూ ఎలా ఉంటాడంటే ప్రపంచాన్ని చూస్తాడు ప్రపంచంలో ఉండే వాటన్నిటిని చక్కగా అర్థం చేసుకుంటాడు అన్నిటిని చూస్తూ ఉంటాడు సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ అంటారనమాట భర్తృహరి చాలా అద్భుతంగా అంటాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది ఒక వ్యక్తి అంతర్ముఖత చెందినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ సహస్రారం నుండి జాలువారి అమృతాన్ని పొందుతూ ఆనందంగా ఉంటాడు సంతృప్తిగా ఉంటాడు పరిపూర్ణమైనటువంటి తృప్తితో ఉంటాడు వాడు వాడికి బయట నుంచి వచ్చేటువంటిది ఇంద్రియాల ద్వారా లభించేవి ఏవైనా ఉంటే అవన్నీ ఆస్వాదిస్తాడు కానీ అవే పరమావధిగా భావించడు కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది ఆ రకంగా కుండలిని రహస్యాన్ని మనకు అమ్మవారి మంత్రాల్లో చెప్పారు ఈ మనకు బ్రహ్మగ్రంథి విభేదిని విష్ణుగ్రంథి విభేదిని రుద్రగ్రంథి విభేదిని చెబుతూ సహస్రారాం భుజారూఢ సుధాసారాభివర్షిని ఇక్కడ అక్కడి నుంచి ఒక్కొక్కటి ఈ మంత్రం ఎలా సాగుతుందంటే లలితలో భ అనే అక్షరంతో మొదలైతే ఒక మూడు శ్లోకాలు భ భ భ తర్వాత లా అనేదైతే లా లా కా అనేది వస్తే కా 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 అనేదొస్తే షా ష ష ష అంటే ఇవన్నీ బీజాక్షరాలు అందుకని తర్వాత వచ్చే మంత్రాలు చూడండి భవానీ భావనాగమ్య గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ అక్కడ వరకు బాబా బాబా అని వచ్చింది తర్వాత మళ్ళీ షా శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరంద్రనిభాననా శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నా నకారంతో నిరాధారా నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నీరాగ అక్కడ వరకు నీ రాగమదని నిర్మద మదనాశిని అంతే అక్కడి నుంచి మళ్ళీ ఒక సాధకుడు ఉద్భవించిన తర్వాత వాడు కోరుకోవలసినటువంటి అంశాలేమిటో ఇక్కడ చెప్తున్నారు అమ్మవారిని ఏమిటి ఆ అంశాలని అంటే అది చెప్పండి నాతో పాటు ఒక్కసారి ఆ ప్రధానమైన ఘట్టం చూస్తాం నీ రాగారాగమదనీ